తాగి నీకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో నువ్వు సినిమాకి వెళ్ళి చూస్తే ఆ సినిమాలో ఈయన హీరోయిజం నీకు నచ్చింది అంతే కదా. నిజ జీవితంలో నీకు తిండి పెట్టేదైతే వాళ్ళు కాదు కదా. నిజ జీవితంలో ఏ సినిమా హీరోలు అన్నా తిండి పెడతారా? వీళ్ళు వెంటనే ఏం చెప్తారంటే ఆడికి 2 లక్షలు ఇచ్చాడు, ఈడికి 2 లక్షలు ఇచ్చాడంటే ముందు నీకు ఇచ్చింది ఎవరు? అది మీ అమ్మ నాన్న ఫస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. సినిమా హీరోల మీద అభిమానం ఉండడంలో తప్పులేదు, దురభిమానం ఉండటం తప్పు. అయితే ఈ వ్యవహారం డిఫరెంట్. ఇందులో అసలు అభిమానం కూడా సంబంధం లేదు. వాస్తవంగా ఏంటంటే అలయ బలయలో అందరూ కలుస్తూ ఉంటుంటారు, ఎవరితో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అట్లాంటి ప్రోగ్రాంలోకి ఈయన అవధానిని పిలవడం అన్నటువంటిది తప్పేం లేదు. ఈయనకి ఈయన లాంటి వాళ్ళు ఏంటంటే డిస్టర్బెన్స్ని యాక్సెప్ట్ చేయలేదు. అది చిరంజీవి లాంటి వ్యక్తి గురించి అట్లా మాట్లాడేటప్పటికి కోపం వచ్చేసింది వీళ్ళకి. కానీ చిరంజీవి కోపం రాలా, ఆయన ఎంత హుందాగా మాట్లాడే వచ్చి కూర్చున్నారు. కూర్చోవడంతో పాటు గరికపాటి గారు మీలాంటి మీ పద్మ అవార్డు వచ్చినప్పుడు నేను అభినందించాను, మీరు మా ఇంటికి రావాలి, మీరంటే నాకు చాలా ఇష్టము, మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను అయిపోయిందిగా. ఇద్దరు అక్కడ ఎవరి హోదాలో వాళ్ళు ప్రవర్తించారు. చిరంజీవికి ఒక మొహమాట ఉంటుంది, ఆయన ఆయన తప్పు లేదు, ఈయన తప్పు లేదు, ఈయనకేంటి డిస్టర్బ్ అవుతుంది అని. ఖచ్చితంగా ఈయన మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. అక్కడ ఏంటంటే ఓ గంట ఉపన్యాసానికి టైం ఉండదు, ఓ 5 నిమిషాలు అట్లా ఇస్తుంటారు మైక్ అందరికి. ఆ 5 నిమిషాల్లో ఇది వచ్చేసింది ఇక్కడ సాధారణ. ఆ టైంలో డిస్టర్బెన్స్ ఉంది, అది కూడా ఏంటి పాపం ఆయన కావాలనుకున్నది కాదు. ఆ ఈవిడ వాళ్ళ అమ్మాయి నిన్న ఆర్గనైజర్, ఆవిడ చిరంజీవి గారిని మీతో కలిసి ఫోటో దిగుతారని మా డాన్స్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ అంటే ఆవిడ చెప్పినందుకు పాపం ఆయన ఆగారు అక్కడ. ఈయనకేమనిపిస్తుంది అది అక్కడ ఆ డిస్టర్బెన్స్ నచ్చల ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడని చిరంజీవి వచ్చాడంటే అచ్చు టెంపర్మెంట్ అంతే, అది ఒక ఇది ఉంటది కాబట్టి ఈయనకి డిస్టర్బెన్స్ కాబట్టి ముక్క చెప్పాడు. ఆయన అంటంలోను ఏదో ఆయన మీద ఈర్ష్యలో అసూయలతో అన్నది కాదు, ప్రోగ్రామ్ బేసిస్ మీద అనేటువంటి చిరంజీవి గారికి అన్అవాయిడబుల్ సర్క్యూమ్స్టెన్స్ అది.